గుమగుమలాడే గులాబ్ జామున్స్ ఎక్కడికో వెళ్ళి తినడం ఎందుకు? ఇంట్లోనే హాయిగా ఈజీగా తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది. గులాబ్ జామున్స్ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇలాంటి కప్పు గులాబ్ జామున్ పౌడర్, హాఫ్ కప్ మిల్క్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం మిల్క్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పటిదాకా పాలు పోసుకున్న దాంతోనే షుగర్ పోసుకోవాలి. షుగర్ పోసుకున్న తర్వాత అదే కప్తో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ముద్ద చేసుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. కలుపుకోవాలి. చేతికి ఆయిల్ పోసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. చూడండి ఇంత. మనం క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇలా క్రాక్స్ లేకుండా మెల్లిగా బాయిల్ చేసుకోవాలి. చూడండి షుగర్ సిరప్ బాయిల్ అవుతుంది. ఇలా 5 to 10 మినిట్స్ మనం షుగర్ సిరప్ని బాయిల్ చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. మన గులాబ్ జామున్స్ లోపలికి వెళ్ళేలాగా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు గులాబ్ జామున్స్ వేసుకోవాలి. చూడండి ఇలా మెల్లిగా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేలోగా వేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. Thank you.
పీచుకుపోకుండా మెల్లిగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు వీటిని కూడా తీసి ప్లేట్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్స్ ఇందులో వేసుకోవాలి. ఇందులో గులాబ్ జామున్స్ వేసాం కదా, ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ దీన్ని చల్లారనిద్దాం. ఇది మీకు త్వరగా చల్లారాలంటే దీన్ని చల్లటి నీళ్ళల్లో పెట్టాలి. అండి, ఎంత నీట్గా స్మూత్గా గులాబ్ జామున్ రెడీ అయిపోయిందో ట్రై చేసేయండి. లైక్ చేసి చూడండి, స్మూత్గా నీట్గా వచ్చిందో. యమ్మీ, ట్రై చేయండి ఇప్పుడే. లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.